గూండాలు జనసేన పార్టీ గూండాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు పిలిపించి వ్యాపారస్తులు భయభ్రాంతులు గురి చేసి ఈరోజు ఉదయం నుంచి షాపులు పంపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు రిమాండ్కి జైలుకెళ్లాడు. అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ అవినీతి పరుడికి అవినీతి సామ్రాట్కి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ ఆ బంద్కు వాళ్ళు సంఘీభావం తెలిపారు అంటే ఎంత సిగ్గుమాలినటువంటి చర్యో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము గతంలో చెప్పాం, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ పూర్తిగా అమ్ముడుపోయాడు, దత్తపుత్రుడిగా వ్యవహరిస్తా ఉన్నాడని చెప్పేసి. ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే యావత్ కాపు జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు ముద్దగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆ రోజు రైలు దగ్గర ధర్నా చేస్తా ఉంటే కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోగా ఆయన యొక్క దీన్ని తెలియజేయకపోగా ఆ రోజు ఆమడి ఆర్థిక చేసినటువంటి ముద్దగడ పద్మనాభం గారిని పరామర్శించకపోగా ఆయన కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా కొడితే ఆ రోజు రానటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అమ్ముడు పడేటువంటి మాట వాస్తవం. ఏ రోజు రాజమండ్రిలో 28 మంది పుచ్చకరాలు చనిపోతే వచ్చావా పవన్ కళ్యాణ్? కాపు జాతికి అన్యాయం జరిగిన ఏ రోజున వచ్చావా? కాపులు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేస్తుంటే వచ్చావా? కేవలం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కొత్తాస పలుకుతూ ఈ రోజు నీ పార్టీ చేస్తా ఉందంటే ఎంత నీతి మాలినటువంటి చర్య! చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఆపు జాతిని తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఎదుర్కొంటాం, తప్పకుండా పవన్ కళ్యాణ్ నీ ఆటలికి నుంచి సాగవు. నువ్వు ఏది చేయాలనుకున్నా సరే మేము తిరగబడతాం, మేమందరం కూడా ఒకటి చెబుతా ఉన్నాం. ఈ రోజు నువ్వు కాపు యువకుల్ని కాపుల్ని అడ్డం పెట్టుకుని నువ్వు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయాలనుకుంటే అది కుదరదు. చంద్రబాబు నాయుడు ఊడిగం చేయాలని కుదరదు. నువ్వు రంగాన్ని చంపింది చంద్రబాబు, ముద్రగడ గారిని కొట్టింది చంద్రబాబు, ముద్రగడ గారిని విచక్షణ రహితంగా కొట్టింది చంద్రబాబు, ముద్రగడ గారి కుటుంబాన్ని కొట్టింది చంద్రబాబు, కాపు జాతిని అన్యాయంగా అడగదొక్కింది చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబుకు నువ్వు మద్దతిద్దాల ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోవన్ కళ్యాణ్, ఒకటి చెప్తా ఉన్నాం, నువ్వు అమ్ముడుపోయావు, నువ్వు సోల్డ్ అవుట్, నువ్వు మొత్తం తారాదత్తంగా ఈ రోజు లోకేశే అసలు నేను చంద్రబాబుకు పుట్టానా లేదా పవన్ కళ్యాణ్ పుట్టాడా అని చెప్పేసి ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రజలు కాదు చంద్రబాబు కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారు. అరే నీ ఎంకమా, లోకేశే రోడ్డు మీద కూర్చుంటే నువ్వెందుకు ఆ సన్నాసి రోడ్డు మీద పడుకున్నావు? నిన్ను ఎందుకు పడుకోమన్నారు? నిన్ను ఎవడు పడుకోమన్నాడు? నువ్వు వెళ్ళి రోడ్డు మీద ఈరోజు రంగాన్ని చంపిన చంద్రబాబు, ముద్రగడ కుటుంబాన్ని కొట్టిన చంద్రబాబు, ముద్రగడ భార్యని లంచాది చంద్రబాబు, ముద్రగడ గారి కొడుకుని కొట్టిన చంద్రబాబు, నువ్వు అలాంటి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే జైలు కమిషన్ రోడ్డు మీద పడుకుంటావా? చిరంజీవి రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజులు, రంగా గారి వర్ధంతులు, రంగా గారి జయంతులు చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రంగా గారు ఆశయాలు తీసుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రంగా గారి విగ్రహాలకి నువ్వు దండేపించావు చంద్రబాబు చేత, రంగా గారి యొక్క మద్దతు చేపించావు చంద్రబాబు చేత.